अंदर की नमस्कार अंडी निजंगा मनमोकटे गमनించాలి ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తే మనకి మంచిదా మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే కేవలం ముగ్గురు ఎంపీలే మనకు ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరపున 22 మంది ఎంపీలు మనకి వైఎస్ఆర్ పార్టీ తరపున ఉన్నారు కానీ ముగ్గురు ఉన్న ఎంపీలు వాళ్ళ గలము మన రాష్ట్రం కోసం విప్పుతున్నారు 22 మంది ఉన్న వాళ్ళు హాయిగా నిద్రపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాబోయే ఉప ఎన్నికల్లో రేపు 17వ తారీఖు 18వ తారీఖు జరగబోయే ఉప ఎన్నికల్లో మనము తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆ రోజు చూసుకుంటే మానిఫెస్టోలో వైఎస్ఆర్ ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం చెప్పారు ఏప్రిల్ 6 కల్లా ప్రత్యేక హోదా తీసుకొస్తాం కేంద్ర మండలి ఉంచి అన్నారు కానీ ఏప్రిల్ 6 అయిపోయి ఒక ఏప్రిల్ 6 అయిపోయింది మళ్ళీ ఏప్రిల్ 6 అయిపోయి కూడా 2 సంవత్సరాలు అయ్యింది కానీ ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడ ప్రత్యేక హోదా అనేది మనకు కనపడల కేవలం ముగ్గురు వ్యక్తులు ఉన్న వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీలుగా వాళ్ళ గలం విప్పి మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నారు ఈ 22 మంది ఎంపీలు ఉండి కూడా విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడట్ల ప్రత్యేక హోదా గురించి మాట్లాడట్ల అదే ఏదైతే మన రాష్ట్రానికి నిధులు రావాలో వాటి గురించి మాట్లాడట్ల ఇవాల్ట పరిస్థితిని చూసుకుంటే రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం నుంచి మనం వచ్చాం కానీ ఏదో చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల అమరావతి రాజధానిగా ఒక్క పైసా కూడా మనం కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోకుండా 33,000 ఎకరాలు మనం సాధించుకున్నాం అలాంటి తరుణంలో కూడా వీళ్ళు ఒక మంచి రాజధాని కట్టుకోవాలన్న ఆలోచన లేకుండా రాష్ట్రానికి ఏదైతే రావాల్సిన నిధులు ఈ 22 మంది ఎంపీలు రాబట్టుకోకుండా కేంద్రం మెడల వంచకుండా కేంద్రం దగ్గర వీళ్ళు తలలు వంచి కూర్చున్నారు అలాంటి 22 మంది మనకు అవసరమా ముగ్గురు మంచి వ్యక్తులు ఉండి రాష్ట్రం కోసం పాటుపడే వ్యక్తులు మనకు అవసరమా మీరే గమనించండి ఈ ఉప ఎన్నికల్లో మనకు వచ్చిన అవకాశాన్ని తిరుపతి పార్లమెంట్ ప్రజలందరూ గమనించండి మన రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే పనబాక లక్ష్మి గారిని మనము ఎంపీగా గెలిపించుకుందాం ఎందుకంటే తిరుపతిలో మనం పనబాక లక్ష్మి గారిని గెలిపించుకుంటే మనకు 4వ వ్యక్తి మన ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరపున మన వాణి వినిపించే వ్యక్తి మనకు పార్లమెంట్లో ఉంటారు కాబట్టి ప్రజలందరూ మరలా మీరు మోసపోకండి 22ని గెలిపించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసుకున్నాం మనం అలా కాకుండా 4వ వ్యక్తిని గెలిపించుకొని బలమైన వాదన వినిపించి మన రాష్ట్రాభివృద్ధికి మనం తోడ్పడదాం తప్పనిసరిగా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటేసి మన అభ్యర్థి పార్లమెంట్ పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి గారిని గెలిపించుకుందామని విజ్ఞప్తి చేస్తున్నాను తప్పనిసరిగా మీరందరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయండి తిరుపతి ప్రజలందరూ విజ్ఞులు వివేకవంతులు మీకు తెలుసు గత 2 సంవత్సరాల నుంచి మన రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో కూడా మీ అందరికీ తెలుసు అలాంటి పరిస్థితి మళ్ళా మనం తీసుకురావద్దు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి గారిని గెలిపించుకుందాం తిరుపతి పార్లమెంట్ అభివృద్ధికి మనమందరం కృషి చేద్దాం మీ అందరి ఓటు సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీకి వేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ న్యూస్ Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.